బాగుంటుంది అని అనుకుంటున్నాను. చూడాలి నెక్స్ట్ రిలీజ్ అయితే, ప్రోమో కానీ రిలీజ్ అయితే చూడాలి. ఆల్రెడీ మనం ఎన్టీఆర్ గారిని చూసాం, నానిని చూసాం, ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్లో ఎవరు వస్తున్నారు అనేది మనం డిసైడ్ అవ్వం. ఇంట్రెస్టింగ్. అనుష్క, తమన్నా ఒకసారి వస్తే మీ మా ఫ్యాన్స్ బాగుంటుంది. చిరంజీవి ఉంటే బాగుంటుంది, బాగుంటుంది. చిరంజీవి ఆల్రెడీ చేసింది కదా, మీరు బాగుంటుంది. హీరోస్ ఏమైనా వస్తే బాగుంటుంది. దాని మీద ఎక్స్పెక్టేషన్స్ అంటే ఏం చెప్తుంది, చిరంజీవి బాగుంటుంది. వెంకటేష్ అయితే బెస్ట్, వెంకటేష్ బెట్ ఉండదు. కౌశల్ లాంటి పార్టిసిపెంట్ ఇంకొకసారి కనపడాడు కదా, సో బిగ్ బాస్ 2 బెస్ట్. అండి ఎన్ని సీజన్స్ అయినా అదే బెస్ట్. లేదు అలా అని ఏం అనుకోలేదు, అలా ఏం లేదు. ఎవరు వచ్చినా చూసాం అదిరింది అన్నట్టు ఉంటుంది. ఇద్దరిది డిఫరెంట్ స్టైల్స్ కదండి. అంటే వెంకటేశ్వర ఉంటే డిఫరెంట్గా ఉంటుంది, ఆ స్టైల్ వేరేగా ఉంటుంది. ఇది ఆల్రెడీ వన్ టైం చూసాం కదా, ఇంకా లేటెస్ట్గా ఉంటుందేమో అనుకుంటున్నాం మేము. అంటే గెస్ట్ చేసిన వాళ్ళు ఉండట్లేదు కదండి, గొడవలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి. అంటే అందరికీ బయట చూపిరు కానీ లోపల గొడవలు ఉంటాయి కదా, వాటిలో ఎక్కువ నచ్చింది కౌశల్. ఏమో చెప్పలేం మరి. వెంకటేష్ అయితే ఎక్కువ జోకులు వస్తాయి. నా గెస్ట్ అయితే రానా, అలా అయితే సూపర్ ఉంటుంది. నేను వెళ్తాను, ఆ కిచ్ ఉంటే వెళ్తా. చూసా నాకు కౌశల్ బాగుంటుంది. ఇద్దరు బాగా ఉంటారు, ఎవరి స్టైల్ వాళ్ళది కదా. బాగుంటే 2, 1 or 2 బాగుంది, 3 కూడా బాగుంటుంది అనుకుంటున్నాను. కంటెస్టింగ్ ఐడియా ఉంటుందండి, ఇంకా అనౌన్స్ చేయలేదు కదా. వీళ్ళు వస్తే బాగుంటుంది. కంటెస్టింగ్ అంటే మరి తెలియదు కదా, నేమ్స్ తెలియండి వాళ్ళకి. చిరంజీవి కూడా పర్లేదు ఉంటుంది, బాగానే ఉంటుంది. ఈసారి వెంకటేష్ గారి అయితే మరి వెరైటీగా ఉంటుంది కదా, చూడొచ్చు. ఆల్రెడీ చిరంజీవి గారు చూస్తాం కదా, బాగుంటుందండి. చిరంజీవి గారు బాగుంటుందండి, చిరంజీవి గారు బెటర్. ఏమో చెప్పలేము, ఏంటంటే ఒకసారి ఛాన్స్ వెంకటేష్ గారు కూడా ఇవ్వచ్చేమో. అదంతా టైం వేస్ట్ ప్రోగ్రామ్, మ్యాన్ అవర్ సీటింగ్ ప్రోగ్రామ్. ఊర్ గట్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ దాట్ మేము చూద్దాం ఈసారి ఎలా ఉంటుందో చెప్పలేము కదా, వేరే వాళ్ళు వస్తుంటారు. వెంకటేష్, వెంకటేష్ కానీ జూనియర్ ఎన్టీఆర్ కానీ బాగానే ఉంటుందండి. అంటే వెంకటేష్ గారు కానీ ఎన్టీఆర్ కానీ బాగా చేశారు. అంటే ఎన్టీఆర్ బాగా చేశారు ఇంతకుముందు, ఎవరైనా పర్లేదండి. నేను పెద్దగా చూడలేదు, కాకపోతే స్టార్టింగ్ మట్టికి ఎన్టీఆర్ గారు బాగా చేశారు. అంటే ఇంట్రడక్షన్ కానీ బాగా చేశారు ఎన్టీఆర్ గారు. మేబీ అలానే కంటిన్యూ అవుద్దాం అనుకుంటున్నాను నేను. బాగానే కుశల్, నాట్ ఎక్స్పెక్టెడ్ బట్ ఐఎమ్ థింకింగ్ ఇట్ విల్ బి బెటర్ దాన్ 2. వెంకటేష్ ఉంటే బెస్ట్, హీఈస్ మై ఫేవరెట్. ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్. ఐ థింక్ చిరంజీవి, ఐఎమ్ అ ఫ్యాన్. యా ఐ థింక్ సో. బాగుంది, పార్టిసిపెంట్స్ బట్టి ఉంటాయని చెప్పలేము. ఇంకా ఇప్పుడు బిగ్ బాస్ 1, 2 చూసారు కదా, డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇంకా కంటెస్టెంట్ అంటే పేరు తెలిసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. బిగ్ బాస్ 2లో అంత ఎక్కువ తెలియలేదు కదా ఎవరు. బిగ్ బాస్ 3లో కొంచెం పేరున్న వాళ్ళని పెడతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సుధీర్ కానీ ఇలా జబర్దస్త్ ఫేమస్ అయిన వాళ్ళు ఉన్నారు కదా, జబర్దస్త్ పటాస్ అట్లా ఫేమస్ అయిన వాళ్ళు కొంచెం వస్తే బాగుంటుంది. సో ఎన్టీఆర్ కానీ వెంకటేష్ కానీ ఇద్దరు బాగా ఎంటర్టైన్ చేస్తారు కాబట్టి. చిరంజీవి అంటే ఇంకా ఏజ్ వైజ్ కు చూసుకోవాలి కదా, ఇంకా మన యూత్ బిగ్ బాస్ అని యూత్ కనెక్ట్ అయ్యేది కాబట్టి యూత్ అని చూసుకోవాలంటే, ప్లస్ ఎన్టీఆర్ ఫస్ట్ సీజన్లో బాగానే ప్రూవ్ చేశాడు అతను ఏంటో అని. సో బెటర్ ఎన్టీఆర్. ఇంకా అంటే పార్టిసిపెంట్స్ 2 చూసిన వాళ్ళు తెలిసిపోయి ఉంటుంది ఇలా ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అని. సో 3 వచ్చే వాళ్ళకి అందరూ ఓన్ ప్లాన్తో వస్తారు. సో ఒక్క పార్టిసిపెంట్ హైలైట్ అవ్వచ్చు చాలా కష్టం ఇంకా. సో అందరికీ ప్లానింగ్ ఉంటుంది కాబట్టి కష్టం ఉంటుంది ఇంకా. బాస్ మంచి రియాలిటీ షో, ఇంకొంచెం ఫన్గా ఎంటర్టైనింగ్గా అంటే ఉట్టి గేమ్సే కాకుండా కొంచెం ఎంటర్టైనింగ్ కూడా పెడితే బాగుంటుంది. వెంకటేష్ రావాలని కోరుకుంటున్నాను. ఉంటేనే బాగుంటుంది చూసేదే ఉండడానికి. డెఫినెట్లీ బిగ్ బాస్ థీమే అది గొడవలు పెట్టడం. సో పక్క పెడతారు కదా, గొడవలు పెట్టి వాళ్ళ క్యారెక్టర్ని హైలైట్ చేయడమే కదా బిగ్ బాస్. బిగ్ బాస్ హిందీలో ఎట్లా హిట్ అయింది ఇప్పుడు అట్లాగే హిట్ అవుతుందని అనుకుంటున్నాం. బిగ్ బాస్ బాగుందండి. కౌశల్ గారు ఒక యాటిట్యూడ్ బాగుంది. వీళ్ళు ముగ్గురు కాదు, విజయ్ దేవరకొండ పెట్టమని చాలా బాగుంటుంది. బయట వాళ్ళకి ఎవరికైనా అవకాశం ఇస్తే బాగుంటుంది. ఎగ్జాంపుల్ మీరు, మీకు, నాకు, ఇలా మన వాళ్ళకి ఎవరికైనా ఇస్తే బాగుంటుంది. యా రైట్, కామన్ ఆడియన్స్ అయితే కొంచెం బాగుంటుంది. చూశాను మేడం, నచ్చింది మేడం. ఎన్టీఆర్ మేడం ఫస్ట్ బిగ్ బాస్ 1లో చూసాం కదా, అతని యాక్టింగ్ చాలా బాగుంది. ఇప్పుడు ఎన్టీఆర్లో ఉన్నది నాకు నానిలో కనపడలేదు. బిగ్ బాస్ ఒపీనియన్ అంటే బాగానే ఉంటుంది. అంటే అసలు అయితే దాని రియాలిటీ ఏంటంటే ఎవరెవరి బిహేవియర్స్ ఎలా ఉంటాయి అలాంటివి చెప్పాల్సింది. కానీ ఏమేమో వేసి బాగా హైప్ ఎక్కువైంది, చాలా ఓవర్ అయింది. ఎందుకంటే అంత హైప్ అవసరం లేదు అసలు అయితే, ఎందుకంటే జస్ట్ షోని షోలో చూడాలి అంతే తప్ప. ఎన్టీఆర్ ఆబ్వియస్, ఫస్ట్ ఎన్టీఆర్ చూశాను అంటే చిన్న చిన్న చూశాను యూట్యూబ్లోనే, చాలా బాగా చేశారు. ఆయన అయితే మళ్ళీ బాగుంటుంది అంటే ఆడియన్స్ కూడా అది ఎక్స్పెక్ట్ చేస్తుంటారు ఎక్కువ అవర్. ఎందుకంటే ఎన్టీఆర్ ఆల్రెడీ చూశారు కదా, అతన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు బాగా. నాకు తెలియదు షో ఫాలో అవనండి, అందుకు నాకు తెలీదు. బిగ్ బాస్ 3కి చిరంజీవి అయినా వెంకటేష్ అయినా ఎవరైనా ఓకే బాగుంటుంది. ఎన్టీఆర్ ఉంటే బాగుంటుంది, నాలెడ్జ్ పర్సన్, ఆల్రెడీ యాంకర్ గా చేసాడు అని టచ్ లో ఉన్నాడు కాబట్టి ఇంకొంచెం బెటర్గా ఉంటుందని తెలుసు. మేబీ ఎన్టీఆర్, ఐ డోంట్ నో, ఐ యామ్ ఎ ఫ్యాన్, ఇట్ విల్ బి గుడ్. ఈ వీడియో
వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.